निजकवर्ग पद संवस चुनाव पदार संवस मनि नीक रूपये चपड़ते राजकीय आलोचन इतरागे का मशि ना इंटी भर्त चलो ना को चलो ना दिख ले आरोग्य बे तिंदी की दिख ले कुटाल सहाय चेयक पंपे कुटम आना रेल रुक इवा मम्मी पड़को नी आस्ट बड़ बल वर्ग नुट्लू अरे नलब कलबे काकाल अर्थम इवा पर्सनल जीवता नीनेकू चिल्लर मल्लर को आरती कल मैं तेवाल मैं निका क्षमे गुण तपक अट्ठाटे वाल गुणपाठ आसार दाचको नंबर पड़ता इकड़ ना एन करपत्र करपत्र पोस्ट पट्टी नाग वेल को संपादे नागल को संपादे पोस्ट आर ने ईटल इटे ओ पथकमे दंगल गुंप तैयार मीटिंग पेको रकर प्रयत्न चैसे आना प्रजा अरेस्ट तरह तिपाल संपद तिपाल संपद पोल सिग्नल अना ने का दीन वन कुट्री दीन वन ग्रूप दीन वन राजकीय नी एदाल चूसी ओरवल कोई आये पोली इंटरग्रेसन आंटरग्रेसन रिपोर्ट नागर चंद्रबाबुत बैठ पड़ता चंद्रबाबु बैठ पड़ता एम चेसे तक बैठ पड़ता ने बिटन धर्म चपक डबूल इवकुका निकर पे संस्कार लेको काका अबद्धाल समाधान चपे टाइम लेको काका धर्मा कापड़न ची आक्रोशी अंबेडकर चौरस्था आकर्षा चंद्रकुट गांधी चौरस्था आकर्षा कमलापुर अमाइल दर आकर्षा वेरवेक अड्डी आकर्षा प्रजु तपद पटना मोता बिटन गुवाली ब्रह्मांड विद्यार्थियों गेल ब्रह्मांड विद्यार्थियों गेल अनामक मन वी अनामक मन वी गड मीद आर सारे ना ये राजकीय ना अम्म राजकी हैदराबाद पैना पद मंदी पोटा नैन महबूब नगर पैना नागरिक पद मंदिर पोटी मेमूं लक्षल मंद कल तेलंगा गड मीद उद्यम से बिड़ा मैं पत्रिक रास्ती मंत्रि पदवे राके मंत्रि पदवे राके मंत्रि पदवी एद भिष इच्छा कुलाद बीसी कुल तो कुटाड़े आत्म गौरव कोसमें तल विमुक्ति कोसम को तप मूड को प्रजल आत्म गौरव बाउटेस बिड बिड यह बिडने आना मुटार जैल पीड़ी आखिर पेटाले संपादे निर्णय रेखी निर्वहित संपद वारण को चाले बिड बिड गुर्त गुड़ो हिजराबाद हिजराबाद वो पुरुष मन चिल्लर का उठा अटे नेत स्थाई ना मीद अला वार्ता रायक अला चिल्लर प्रचार चयक वतकने काबटे वो अटने सत्य साम तप आना पैसे नाला इन कट जाग
ఇల్లు కట్టుకొని జరిగిన కంచ నేను 92లో అక్కడ అమలుకి వచ్చిన భూమి పుంజుకుంటున్నప్పుడు నేను పోలే రాజశేఖర్ దగ్గరికి పోయినా నాది చెంట పైసలు నాది కష్టం పైసలు నా భూమి పుంజుకోకు నీ పాత అలైన్మెంట్ ప్రకారం వేసుకోమని చెప్పి చెప్పిన నా అసలు వాదన లేకుండా చూడండి కానీ నా భూమి కాపాడు నేను పార్టీ మారతా అని చెప్పలేదు నేను పార్టీ మారతా నాకు నా సాయం చేయమని కోరలేదు నేను ఒకటే చెప్పిన అసెంబ్లీ వేదికల మీద రాజశేఖర్ రెడ్డికి ఛాలెంజ్ చెప్పిన ఈ ఈటల రాజేంద్ర అంటోడు నేరుగా గెలవలేదు ఈటల రాజేంద్ర గెలవలేదు ఈటల రాజేంద్ర అంటోడు 3.5 కోట్ల ప్రజల తెలంగాణ విముక్తి కోసం జరిగే పోరాటం వల్ల కలిసి తప్ప ముఖ్యమంత్రి కలిసి తప్ప ఇవాళ అట్లా గెలిచి వచ్చినండి అట్లా పనిచేసండి నేను పనిచేస్తున్నప్పుడు నేను నిర్మూలించాల్సిన కుట్ర జరిగినప్పుడు రెక్కి నిర్వహించినప్పుడు సంపద అవరా సచ్చినా పర్వాలేదు కానీ తెలంగాణ జెండా మాత్రం వదిలిపెట్టమని చెప్పి కొట్లాడిన చెప్తే ఒక 10 గంటలు చెప్తాను ఒక్కొక్క రోజు 4 జిల్లాలలో 20 సభలలో లక్షల మందితో ఇంటరాక్ట్ అయ్యి ఉద్యమాన్ని నడిపేందుకు వాళ్ళం మేము ఈ గులాబీ జెండాకు ఓనర్లు గులాబీ జెండాకు అడకచ్చులకు కారణమే బతకచ్చులకు కారణమే మద్దతులకు కారణమే ఈ గులాబీ జెండాను తెలంగాణ గడ్డ మీద గోపాలింపజేసి 3.5 కోట్ల ప్రజలు గొంతుకై ప్రజలు హర్షించే పద్ధతిలో కూడా పాత్ర నిర్వహించి రాష్ట్రాన్ని సాధించిన బిడ్డలం మేము అందుకే మేము ఓనర్లను తప్ప అడుగుతున్నది కాదు అడుక్కునే వాళ్ళు ఎవరో రేపు తెలుస్తారు అడుక్కుంటే కూడా తెలుస్తారు అధికారం అనేది శాశ్వతం కాకపోవచ్చు కానీ ధర్మం మాత్రం శాశ్వతంగా ఉంటే గుర్తుపెట్టుకోండి న్యాయం శాశ్వతంగా నాయకులు చరిత్ర నిర్మాతలు కాదు ప్రజలే చరిత్ర నిర్మాతలు తప్ప వ్యక్తుల నిర్మాతలు కాదని చెప్పి సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఆనాడు మనం మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారితో ఆకలిని దిగమింగి అటుకులు బుక్కి ఉద్యమం నడిపినటువంటి సాక్ష్యాలను మనం మీకు ఒక్క సన్నివేశం గుర్తు చేయాలి బోర చెక్పోస్ట్ కేటీఆర్ గారు ఆనాడు మా ఉద్యమ సాక్షరుడుగా కేసీఆర్ గారు పిలిపించి ఢిల్లీ సర్కార్ మెడలు వంచాలి ఢిల్లీ సర్కార్ కేక్ సెగ తగలాలని చెప్పి పిలుపునిస్తే ఎర్రటి ఎండ మమ్మల్ని ఆదరించడం లేడు అన్నం పెట్టడం లేడు నీళ్ళిచ్చడం లేడు కానీ ఆశయాన్ని మాత్రం ముత్తాడని చెప్పి కేసీఆర్ గారి మాటల మేరకి ఆదేశాల మేరకి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినటువంటి సందర్భాన్ని మీకు ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం ఆనాడు ఉద్యమం కాబట్టి ఆకలిని దిగమింకున్నాం కానీ ఇవాళ బ్రహ్మాండంగా 25,000 మందికి మంచి భోజనాలు ఏర్పాటు చేసుకున్నాం చివరి వ్యక్తి వరకు కూడా భోజనం పెట్టి పంపించే బాధ్యత మాదే కాబట్టి దయచేసి కేటీఆర్ గారు ఇంకొక కేశవరావు గారి తర్వాత వారే మాట్లాడతారు కాబట్టి దయచేసి మీరంతా కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలని చెప్పి వినమ్రంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉద్యమ సహచరులారా ఇవాటి సందర్భం ఏందో మీకు తెలుసు 2001లో కేసీఆర్ గారితో అడుగులో అడుగు వేసి తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశానంత ఎత్తెత్తిన దాంట్లో మన ఉద్యమ నాయకుడు ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఇక్కడ ఉన్నారు ఇవాళ మీ అందరికీ ఒకటే వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు ఇంకా ఏం అవసరం ఉంది పార్లమెంట్లో వీళ్ళకనే చర్చ ఆస్కారం ఉన్నది కానీ ఇక్కడే పంచాయతీ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాబోయే కాలంలో వాళ్ళంతట వాళ్ళు రాష్ట్రానికి ఒక పని చేసి పెట్టే ఆస్కారం ఉండదు
ఒక రూపాయి ఇచ్చే ఆస్కారం ఉండదు. మనం కొట్లాడితే తప్ప, మన హక్కు కోసం మనం అడిగితే తప్ప ఎవరు ఇచ్చే ఆస్కారం ఉండదు. కాబట్టి 4.5 సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రులుగా నేను కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వందల సార్లు ఢిల్లీకి పోయి మా హక్కులు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మేము బిచ్చగాళ్ళం కాదని చెప్పి దరఖాస్తులు పట్టుకొని పోయినాడు. మన పార్లమెంట్ సభ్యులుగా మా వెంట వారు వచ్చేది. ఇవాళ వినోద్ అన్న మన జిల్లా ఎంపీ గారు కాబట్టి, మనకు బాగా సాన్నిధ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అనేక సందర్భాలు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి తీసుకుపోయినప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ మంత్రులు మాతో ఒకటే మాట చెప్పేవాళ్ళు, మీ మంత్రులు పైరవుల కోసం రారు, మీ మంత్రులు పరిసల పళ్ళ కోసం రారు, మీ మంత్రులు వస్తే మీతో మాత్రమే వస్తారు, మీ ఎంపీలు వస్తే మీతో మాత్రమే వస్తారు, మీ ఎంపీలు వస్తే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే వస్తారు తప్ప వట్టిగా మాత్రం రారని చెప్పి చెప్పినప్పుడు మేము గర్వపడేది. కేసీఆర్ గారు ఏ ఆదేశాలు అయితే మా ఎంపీలకు ఇచ్చిందో మా ఎంపీలు తూచా తప్పకుండా తెలంగాణ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని చెప్పి లోపలోపల మేము కూడా గర్వపడే వాళ్ళం. ఇంతకుముందు వినోద్ కుమార్ గారు ఒక మాట చెప్పిండు, ఆనాడు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఎట్లా ఉద్యమం నడిపిందో 4.5 సంవత్సరాల కాలం పాటు కూడా ఉద్యమం లాగానే పార్టీ నడుపుతున్నారు, ఉద్యమం లాగానే ప్రభుత్వం నడిపిందని చెప్పి ఇవాళ మీకు మనవి చేస్తా ఉన్నా. మీకు ఒక్కటే, ఇవాళ 4.5 సంవత్సరాల కాలంలో ఒక చిన్న రాష్ట్రంగా ఒక కొత్త రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పెద్ద రాష్ట్రాలకు, అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు, ఒకనాడు అభివృద్ధి అంటే మహారాష్ట్ర వైపు చూడమని చెప్పేది, హర్యానా వైపు చూడమని చెప్పేది, గుజరాత్ వైపు చూడమని చెప్పేది. కానీ ఇవాళ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రాలు అభివృద్ధి అంటే కేసీఆర్ వైపు చూడండి, తెలంగాణ వైపు చూడండి అనే పరిస్థితికి వచ్చినామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఒక 4 రోజుల క్రితమో 5 రోజుల క్రితమో గర్వపడ్డం, స్వయంగా హైకోర్టులో ఒక సమస్య మీద ఒక వ్యక్తి పోతే ఆ కోర్టు కామెంట్ చేసింది, ఆ హైకోర్టు జడ్జి కామెంట్ చేసిండు, మీ దగ్గర ఈ రాష్ట్రంలో డైనమిక్ సీఎం ఉన్నారు, వారికి నివేదించండి, ఈ సమస్య పరిష్కారం అనేది చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందంటే దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తుందో, ప్రజల కోసం ఎంత తపనపడతా ఉందో, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎట్లా అహోరాత్రులు కష్టపడతా ఉన్నావో దాన్ని బట్టి మనకు అర్థం కావాలని చెప్పి పనిచేస్తా ఉన్నా. రెండు విషయాలు, ఇవాళ కరీంనగర్ జిల్లా రేపు వాటర్ జంక్షన్ కాబోతా ఉంది, వాటర్ జంక్షన్ కాబోతా ఉంది, కరెంట్ ఎట్లయితే భార్యాభర్తలు సర్ది కట్టుకొని బాయికాడికి పోయి ఎప్పుడంటే అప్పుడు స్టార్టర్ పెట్టుకునే పరిస్థితి వచ్చిందో, రాబోయే కాలంలో ఇదే చివరి కరువు, ఈ ఎండాకాలమే చివరి కరువు. కరీంనగర్ జిల్లా 2 పంటలు అవసరమైతే 3 పంటలు పండించుకోవడానికి రేపు మిడిమానేర్ ఎల్లంపల్లి కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ కాబోతా ఉంది. వచ్చే వర్షాకాలం నుంచి వెళ్ళి మా రైతాంగం ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు ఎప్పుడు వస్తాయన్నా అనేటువంటి పరిస్థితి రాదని చెప్పి ఈ సందర్భం మనం చేస్తా ఉన్నా. ఇవాళ చివరగా ఒకటే ఒక విజ్ఞప్తి, ఇది బర్కత్గల్ల జిల్లా, ఇది లక్ష్మీగల్ల జిల్లా, ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన జిల్లా, మళ్లీ రేపు 10 మంది పార్లమెంట్ సభ్యులకు గెలిపించుకోవడం కోసం ఇక్కడి నుంచి తొలి శంఖారావం ఊదమవుతున్న సందర్భం కాబట్టి లాక్డౌన్ యావత్ తెలంగాణలో ఉంటుంది. లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడా గ్రీన్ జిల్లాలలో ఏ కార్యక్రమాన్ని అలౌ చేసిందో కేంద్ర ప్రభుత్వం, దాని ప్రకారంగా అక్కడ కార్యక్రమాలు ఉంటాయి. ఆరెంజ్ జిల్లాలో ఏ కార్యక్రమాలు కొనసాగిస్తో అది పక్కా ఉంటుంది. రెడ్ జోన్ జిల్లాలలో ఏ కార్యక్రమాలు అదే పద్ధతి ఉంటుంది. అకార్డింగ్ టు ద, ఒకవేళ కేసుల ఇంటెన్సిటీ కనుక పెరిగితే, కొంత స్ప్రెడ్ ఎక్కువ ఉంటే కనుక కేంద్ర ప్రభుత్వం కంటే కూడా మేము కొంత అవసరమైతే మరింత పగడిబందీగా కంటైన్ చేసి మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడతాం.
సార్ ఇవాళ హైదరాబాద్ లో చాలా వరకు ట్రాఫిక్ అనేది పెరిగిపోయింది, సిగ్నల్స్ కూడా పడుతున్న పరిస్థితి. ఎవరు కూడా ట్రాఫిక్ అంటే లాక్డౌన్ పాటించట్లేదు. మేము వస్తూ కూడా చూసాం, కోటి నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ లో చాలా వరకు 90% సిగ్నల్స్ కూడా పడుతున్నాయి. ఒక నిమిషం రెండు నిమిషాల పాటు ట్రాఫిక్ కూడా అవుతుంది. అంటే లాక్డౌన్ ప్రొవిజన్ లో పోలీసులు మీడియా వచ్చినప్పుడు మాత్రమే రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ వాళ్ళ హడావిడి చేస్తున్నారు తప్ప ఎవరిని పట్టించుకోవట్లేదు సార్. అట్లా కాదు, ఎక్కడైతే ఇక్కడ ఈ రెడ్ జోన్లు కూడా మన దగ్గర 30 సర్కిల్ ఉంటాయి హైదరాబాద్. 30 సర్కిళ్లలో 22 సర్కిళ్లలో పాజిటివ్ కేసులు ఉండే, కానీ కొన్ని కేసు కొన్ని జోన్లోకి వెళ్ళి ఈ నెగిటివ్ వచ్చి ఇంటికి వెళ్ళిపోతాడు. 8 సర్కిల్స్ మాత్రమే చాలా పడబలి ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా 16 కంటైన్మెంట్ జోన్లు ఉండే, 16 ఉండే, ఆ 16 ఇట్ల కూడా కొన్ని తగ్గిపోతూ ఉన్నాయి. నాకు తెలిసి 7, 8 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. మళ్ళీ ఫ్రెష్ కేసు వచ్చినప్పుడు కేసుల సంఖ్యను బట్టి కంటైన్మెంట్ జోన్స్ పడబందిగా ఉంటాయి. సపోజ్ ఒకటే ఇంట్లో ఒకటే కేసు వచ్చింది, అక్కడ కంటైన్మెంట్ విధానం వేరే ఉంటుంది. సపోజ్ ఒకటే ఏరియాలో ఒక 5-6 ఇళ్ళ కేసులు వచ్చినాయి, అప్పుడు కంటైన్మెంట్ పద్ధతి వేరే ఉంటుంది. ఒకటే ఇంట్లో 10 కేసులు వచ్చినాయి, అప్పుడు కంటైన్మెంట్ జోన్ పద్ధతి వేరే ఉంటుంది. మళ్ళీ ఎట్లెట్లా కొత్త కేసులు వస్తున్నాయో, కొత్త ఏరియాలు వస్తున్నాయో మాకు తెలిసి నిన్న మీకు ఈ విషయం చెప్పాలి. నిన్న వచ్చిన కేసులలో కూడా బాంబే నుంచి వచ్చిన వాళ్ళు వచ్చింది. వాళ్ళు ఉండేదేమో బాంబేలా, కానీ వాళ్ళ జిల్లానేమో యాదగిరి జిల్లా. కానీ మనం బాంబే నుంచి వచ్చిన పేషెంట్లుగా వచ్చింది తప్ప యాదాద్రి జిల్లా నుంచి వచ్చిన పేషెంట్లు ఉండదు. అక్కడ మనం కంటైన్మెంట్ చేయం. ఈ ముగ్గురు బాంబే నుంచి వచ్చిన వాళ్ళకి పాజిటివ్ వస్తే మనం ఆ జిల్లాను కంటైన్మెంట్ చేయం, ఎందుకంటే అక్కడ సోకింది కాదు కాబట్టి. మీరు గమనించాలి, ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్లైట్లలో మళ్ళీ వాపసు వస్తున్నారు. ఫ్లైట్లలో ఎవరైతే వాపసు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ఎట్లయితే ఎయిర్పోర్ట్లలో స్క్రీనింగ్ చేసి వాళ్ళకైనా సిమ్టమ్స్ ఉంటే టెస్ట్ల కోసం పంపిస్తాం. ఏ సిమ్టమాటిక్గా కనుక ఉంటే సేమ్ పాత పద్ధతిలో వాళ్ళ ఇళ్లలో క్వారంటైన్ చేసే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ ఇళ్లలో కనుక ఆ స్పేస్ లేకపోతే వాళ్ళు డబ్బులు పెట్టుకునే స్తోమత ఉంటే ఎక్కడైనా వేరే దగ్గర క్వారంటైన్ చేసే ప్రయత్నం చేస్తాం. సపోజ్ వాళ్ళ డబ్బులు లేవు, వాళ్ళకి ఇల్లు కూడా చక్కగా లేకపోతే ప్రభుత్వపరమైన క్వారంటైన్ సెంటర్స్ గతంలో ఎట్టేది ఉండను, అలాంటి క్వారంటైన్ సెంటర్లో పెడతాము. అంతకుముందు ఏదైతే 25,900 పైచిలకు మందిని క్వారంటైన్ చేసేట్లయితే రిలీజ్ చేసుకున్నామో అదే పద్ధతిలో ఫారెన్ రిటర్నీస్ ఇప్పుడు కూడా ఏదైతే ఇతర దేశాలు చేస్తే వాళ్ళు అట్లే చేస్తాం. రెండవది, ఈ మధ్య ఇంటర్నల్గా అంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల నుంచి మన వాళ్ళు వస్తూ ఉన్నారు. కొంతమంది బీహార్ నుంచి వస్తున్నారు, కొంతమంది ఢిల్లీ నుంచి వస్తున్నారు, కొంతమంది బొంబాయి నుంచి వస్తున్నారు. నిన్న ఒక ఫ్యామిలీ బొంబాయి నుంచి వచ్చింది ఒక కార్లో. వాళ్ళకు రాగానే వాళ్ళే వచ్చి హాస్పిటల్ చెక్ చేసి ఉన్నారు. అలా ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. అట్లనే వీళ్ళు కూడా ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారో వాళ్ళని కూడా బార్డర్ల మీదనే చెక్ చేసుకొని సేమ్ ఫారెన్ రిటర్నీస్ ఎట్లయితే చెక్ చేస్తున్నామో వీళ్ళు కూడా అట్లే చెక్ చేసుకొని అదే పద్ధతిలో వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోతే ఇళ్లలో క్వారంటైన్ చేస్తాం. సిమ్టమ్స్ కనుక ఉంటే టెస్టులు చేస్తాం. సపోజ్ సిమ్టమ్స్ లేకుండా కూడా ఇల్లు లేవు అంటే మళ్ళీ క్వారంటైన్ సెట్టయితే మేము క్వారంటైన్ సెంటర్ పెడతాం, వాళ్ళకు కూడా అదే పద్ధతులు పాటిస్తాం. వస్తున్నారు ఆల్రెడీ, ఎంతమంది వచ్చినా ఒకసారి అలవ్ చేసిన తర్వాత ఇళ్లలోకి రావాలని చెప్పి మనసులోకి పడ్డ తర్వాత వాళ్ళు ఊకోరు కాబట్టి మనం డినై చేయలేం. మనం ఎట్లయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్ పంపుతా ఉన్నామో, మనం ఎట్లయితే మనం ఒరిస్సాకి పంపుతా ఉన్నాం, అదే పద్ధతిలో మన వాళ్ళు కూడా అక్కడ లోన్లు వస్తారు. పని చేసుకున్న వాళ్ళు, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మొత్తంగా 2 నెలలుగా ఇంత పెద్ద వేదన అనుభవించింది దేశం, కానీ చనిపోయిన వాళ్ళ సంఖ్య దీన్ని చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంది. అంటే ఏ యూరోప్ కంట్రీలలో ఏ అమెరికాలో ఎట్లయితే వైరస్ విరులెంట్గా ఉండి అనేక మంది ప్రాణాలు బలిగొడదో, ఎందుకో మన దగ్గర అంత విరలిస్ కనపడతలేదు. ఇలా చాలామంది నిపుణుల యొక్క సూచనలు ఏంటంటే ఈ కోవిడ్ కంటే ఈ ఇట్లా చచ్చిపోవడం సంఖ్య ఎక్కువ ఉంది. ఇలా మహారాష్ట్రలో పాపం ఎంతమంది చచ్చిపోయిన మీరు చూసారు, ట్రైన్లో వాళ్ళు పాపం ట్రైన్లు బంద్ ఉన్నాయి కదా అని చెప్పి అలసిపోయి నడుచుకుంటూ పోయి అలసిపోయి ఆ ట్రైన్ల కింద పడుకుంటే ఇలా ప్రాణాలు పోయినాయి. అంటే ఆకలితో చచ్చిపోయే వాళ్ళు, 100,000 కిలోమీటర్లు ప్రయాణించే చచ్చిపోయే వాళ్ళు, ఇలాంటి ప్రమాదం చచ్చిపోయే వాళ్ళని చూస్తుంటే నిజంగా అర్థం ఎంత బాధ అవుతుందో మీకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇది తొందర తగ్గాలని చెప్పి కోరుకుంటున్నాను, ఇది తొందర తగ్గాలని కోరుకుంటున్నాను. అన్నీ చేసినామండి, ఎక్కడ కూడా ప్రభుత్వపరమైనటువంటి మా ఆశా వర్కర్ నుంచి మొదలుపెట్టి మా గాంధీ హాస్పిటల్ వరకు, మా ఉస్మానియా హాస్పిటల్ వరకు అన్ని సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్, ప్రైవేట్ హాస్పిటల్ కూడా చెప్పినాం. మీరు కొంత ప్రికాషన్ అనే మెజర్స్ తీసుకుంటూ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటూ మేము ఈ సేవలు కూడా చేసుకోమని చెప్పి చెప్పినాం. వాళ్ళ సేవలు ఎప్పుడు ఆపమని చెప్పలేదు కాబట్టి చేసుకోమని చెప్పినాం.
అట్లా అట్లా ఉండదు అట్లా ఉండదు మీరు స్పెసిఫిక్ రోడ్ల మీద తిరుగుతున్నారు సార్ ఎవ్వరు కూడా ట్రాఫిక్ అంటే ఒక్క మాట రెడ్ జోన్ అనగానే రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ మొత్తం రెడ్ జోన్ కాదు మొత్తం రెడ్ జోన్ కాదు రెడ్ జోన్లలో కూడా మనకిచ్చిన రెడ్ జోన్ల జిల్లాలుగా ఏ జిల్లాలు అయితే గుర్తించబడ్డాయో అక్కడ మీరు ఏదైతే కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయో ఆ కంటైన్మెంట్ జోన్లలో కూరగాయలతో సహా పాలతో సహా మనమే తీసుకుపోయి ఇవ్వాలి మందులతో సహా మనమే తీసుకుపోయి ఇవ్వాలి ఇంటింటికి అవన్నీ పాటిస్తాను మీరు అనేది ఏంటంటే ఇప్పుడు మీరు వస్తాను ఇక్కడి నుంచి సిగ్నపాడి నుంచి వస్తాను ట్రాఫిక్ ఉందిగా ఈ మొత్తం హైదరాబాద్లో కొన్ని పార్ట్స్ మాత్రమే నాకు తెలిసి ఒక 7-8 కంటైన్మెంట్ జోన్లు తప్ప అంతకంటే ఎక్కువ లేవు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారంటే గతంలో మొత్తం శ్మశాన నిశ్శబ్దం ఉండే కదా మళ్ళీ ఇప్పుడు కూడా అట్లే ఉండాలని చెప్పి అనుకుంటున్నట్టుంది అట్లా లేదు రెడ్ జోన్ జిల్లాలలో కూడా కొన్ని గవర్నమెంట్ ఏదైతే కొన్ని పనులు అనుమతించిందో కొన్ని కేటగిరీస్ని మనం అనుమతించిందో ఆ పద్ధతిలో నడుస్తూ ఉంది తప్పకుండా చేస్తామని ఇప్పటికే చెప్పిన నేను ఫారెన్ రిటర్నీస్ ఎట్లయితే కంటైన్మెంట్ మనం క్వారంటైన్ సెంటర్లో పెట్టామో వీళ్ళని కూడా స్క్రీన్ చేస్తాం వాళ్ళ ఇళ్లలో జాగాలు మంచుకుంటే వాళ్ళ ఇళ్ళనే క్వారంటైన్ చేస్తాం లేని వాళ్ళని మా దగ్గర క్వారంటైన్ చేస్తామని చెప్పినాం